జగన్ గారి పాలన బాగా బాగా అనిపిస్తుంది మళ్ళీ గెలుస్తాడా మళ్ళీ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ ఏం సీఎం అవుతాడండి నా చెప్పులు తీస్తున్నాడు ఎంత మందిని కొడతాడు చెప్పులు మొత్తం అందరం కొడతాడు చెప్పులతో ఈతే కొడతారేమో వాళ్ళు ఈతే వాళ్ళే కొడతారు ఓట్లు లేని వాళ్ళు అన్నారు మొత్తం వాళ్ళంతా ఓట్లు లేని వాళ్ళే ఎవరు ఉన్నారు లోకేష్ గారు ఒకవైపు నారా లోకేష్ గారు ఇవ్వగలం ఇంకోవైపు వారాహి చూసి జగన్ గారు భయపడుతున్నారు ఏం భయపడ్డు ఎంతమందినో చూసాడు ఎవరికి భయపడ్డు భయం లేదు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా భయం లేదు భయం లేదు ఆయనది సింగల్ గానే వెళ్తాడు సింగల్ గానే వెళ్తానే ఉంటాడు మళ్ళీ గెలుస్తాడు ఈయన గారు గెలుస్తాడు బాగా బాగా ఐజీ మెజార్టీతో గెలుస్తాడు ఏం దించలేరు ఎవడల్లా కాదు ఎవడల్లా కాదు ఎవరల్లా కాదు కొడాలని మళ్ళీ నమ్మకం ఉందగా మాట కొడాలని అంటున్నాం అంతే నమ్మకం ఉందన్న నాని ఏ నమ్మకం కొండపల్లి రాజారో నానిరో కొండవీటి సింహం రొచ్చినారో అక్క అంటే పలుకుతాడు నానిరో అన్న అంటే పలుకుతాడు చిన్నారో నాని అంటే ఎవరో మీకు తెలుసా నాని అంటే ఎవరో మీకు తెలుసా గుడివాడ గుడివాడ సింహంరో నానిరో గెలుస్తాడు గెలుస్తాడు మళ్ళీ నానిగారి ఎవరు వచ్చినా సరే గుడివాడ నానియే 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 లేదు అవన్నీ బోల్డ్ అనుకుంటారు లక్ష అనుకుంటారు నానియే అవన్నీ జరగవు నానియే వస్తాడు జై జగన్ జై జగన్ జై జగన్ జై లక్ష పార్టీలు పెట్టుకున్న సరే జగనే వస్తాడు లక్ష పార్టీలు పెట్టుకుని జగనే వస్తాడు జగనే జగన్ నమ్మకం ఏంటి నమ్మకం ఏంటి అది ముద్ర ఏమనుకున్నా నమ్మకం మాది ఎక్కడో భీముడు ఉంటా ఎక్కడో ఉంది మాది ఇక్కడ కాదు గుడ్లాడారు మండలం మాది జగనే మాకు మా గ్యారంటీ ఏమి దోకాలేదు అదే పవన్ కళ్యాణ్ ఎవడేస్తాడు ఓట్లు అయితే చేశారులే ఎవరేరో జగన్ నమ్మకం జగన్ చెప్పు అన్ని చేస్తున్నాయి అన్ని పథకాలు వస్తున్నాయి వాళ్ళ వల్ల అవదు వాళ్ళ వల్ల ఏమవుద్దండి జగనే జగనే ఎన్నిసార్లు జగనే జగన్ జగనే గ్యారంటీ అది అవ్వపోతే వెళ్ళిపోతాం ఆయన మహానుభావుడు అయ్యా నా చెయ్యి ఇరిగిపోయింది చూడండి ఆరోగ్యశ్రీ కార్డు మీద నాకు ఎంతో మేలు చేశాడు డబ్బులు ఏమైనా తీసుకున్నారా ఉచితంగా నాకు ఆయన మళ్ళీ 10,000 వేసాడు నాకు ఉచితంగా ఉచితంగా మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో గొప్ప దేవుడు అయినా గొప్ప దేవుడు అయినా మహానుభావుడు అని చెప్తున్నారు బాబు మళ్ళీ ఆయనే గెలవాలి ఆయనే గెలవాలి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడండి యువత అయితే గెలిచిపోతాడా సార్ యువత అయితే గెలిచిపోతారా గెలవరు కదా ఓట్లు లేని వాళ్ళు అన్నమాట అంటారు ఓట్లు ఉన్నాళ్ళు అనరు ఇదే ఆయన మహానుభావుడు ఆయన గెలుతాడు ఒకటే ఆయనే గెలుతాడు నాని గారు మహానుభావుడైనా గెలుతాడు మళ్ళీ గెలుతాడు గెలవాలండి ఆయన గెలిస్తేనే మాకు మళ్ళీ అయిన బాగుంటుంది జనాలు ఎంతోమంది అనుకుంటారు ఇన్ని ఇళ్ళని ఎవరు ఇచ్చారు ఇళ్ళు ఎవరు ఇచ్చారు చంద్రబాబు ఇచ్చాడా ఎందుకు ఇస్తారండి మరి టీడీపీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే మరి ఎందుకు ఓడిపోయారు మీరు నిజం చెప్పండి ఏదైనా మీడియా అది నిజం చెప్పాలి కాదు సార్ నేను అనేది జగనే గొప్పోడు జగనే గొప్పోడు మా మంత్రి గారు గెలుతాడు మళ్ళీ గెలుతాడు అన్నాడు.